రితి మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సినిమా అనేది రంగుల కళ. ఎంతోమంది కళాకారులు తమ కళని ప్రదర్శించుకునేందుకు సినిమా రంగంలోకి అడుగు పెడుతూ ఉంటారు. రకరకాలుగా ఒక డైరెక్టర్గా ఒక నటుడిగా వాళ్లలో ఉన్న ప్రతిభని చాటుకునేందుకు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరిని మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. అర్జున్ పల్లె నుంచి పట్టణానికి వచ్చాడు. చాలా కలలు కంటున్నాడు. అవన్నీ నెరవేర్చుకునే క్రమంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సీరియల్స్లో నటించాడు, సినిమాల్లో క్యారెక్టర్స్ చిన్న చిన్న రోల్స్లో నటించాడు. అర్జున్లో చాలా కోణాలు ఉన్నాయి, చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అందులో తన కష్టం ఉంది, తను ఏదైతే ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్తున్నాడో అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే యువతకి సినిమానే కాదు, చాలా లక్ష్యాలు కూడా ఉంటాయి. అటు రాజకీయ రంగం అంటే కూడా చాలా ఇష్టం అని చెప్తున్న అర్జున్తో తనలోని అన్ని కోణాలని ఒకసారి ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అర్జున్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, మీరు బాగున్నారా? ఫైన్ అండి, బాగున్నాను. లైఫ్ డెమో ఏంటి ఈ సినిమా అంటే? మీరు స్టార్టింగ్ నుంచి ఒక చిన్న చిన్న క్యారెక్టర్లతో ముందుకు వస్తూ ఉన్నారు, ఒక హీరోగా నిలదొక్కునే ప్రయత్నంలో రీసెంట్గా వచ్చిన ఈ సినిమా గురించి కొంచెం చెప్పండి. యాక్చువల్గా లైఫ్ డెమో ఫిల్ము చాలా బాగుంటుంది మేడం. మనకు సొసైటీలో చాలామంది అంటే ముఖ్యంగా అమ్మాయిల విషయాల్లో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ లైక్ అబ్యూజింగ్ అవ్వచ్చు, ఈవ్ టీజింగ్ అవ్వచ్చు, హెరాస్మెంట్ అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం మనకు యాక్సిడెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్గా మనకు అన్కండిషనబుల్గా సమ్ రేప్ గ్యాంగ్ ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటి థాట్ మీద ఒక చిన్న కాన్సెప్ట్ నన్ను వెతుక్కుంటూ ఒకటి వచ్చిందనమాట. సో అది చాలా బాగుంది. ఇందులో కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఇందులో హీరో వాళ్ళ మదరు చిన్నప్పటి నుంచి ఉండదన్నమాట. సో తను చిన్నప్పటి నుంచి అంటే ఎవరు లేరు కదా ఒక అనాథని అని చెప్పేసి చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో దేవుడు తను కాపాడడానికి వెళ్తాడు. సో మెయిన్ గాడ్ మీద కాన్సెప్టు, మదర్ కాన్సెప్టు, యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా సొసైటీకి ఒక మంచి మెసేజెస్ ఇవ్వచ్చు అని చెప్పేసి నేను గాడ్ బిలీవ్ చేస్తాను. సో గాడ్ బిలీవ్ డెస్టిన్ అంటాం కదా, అంటే దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యూమన్ బీయింగ్ ఎనీ ఇంట్రడక్షన్ లైక్ దట్. అంటే మనం చేసే ప్రతి పనిలోనూ విధిరాత ఉంటుంది, విధిరాతను మించింది ఎవరు సాధ్యం కాదని చెప్తుంటారు కదా. వేరే ఒక అబ్బాయి ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు. సో తను ఎప్పటి నుంచో నాతో వర్క్ చేద్దామని అనుకుంటున్నారు, బట్ కరోనా వల్ల ఒక 2 ఇయర్స్ లేట్ అయిపోయింది. సో దాన్ని చెప్పేసరికి మేము చేసాము. మొత్తానికి దీనికి చాలా సహకరించారు. అండ్ డెమో ఫిల్ము నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాకు లైఫ్ అనే టైటిల్ చాలా యాప్ట్ అయ్యింది. దానికి ట్యాగ్ లైన్ నేను సూచించాను, బిలీవ్ డెస్టిన్ అని చెప్పేసి. అయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించి అంటే స్టార్టింగ్లో వాయిస్ ఓవర్ ఉంటుంది, ఆ వాయిస్ ఓవర్ కావచ్చు, ఫైనల్గా థీమ్ ఒకటి ఉంటుందన్నమాట. దానికి నేను బౌండెడ్ స్క్రిప్ట్ పరంగా నేనే ఇచ్చాను. అది చాలా బాగుందని చెప్పేసి డైరెక్టర్ గారు కూడా దాన్ని పెట్టడం జరిగింది. అండ్ ఈ మూవీకి సంబంధించి బాంబే వాళ్ళ ప్రొడ్యూసర్స్ మేడం, అంటే రోమ్ పిక్చర్స్ అండ్ రోమ్ ప్రొడక్షన్స్. సో బాంబేకి సంబంధించినటువంటి రాజ్ గోపాల్ పొడాల గారు, అదేవిధంగా సుజాత గారు ప్రొడ్యూసింగ్ చేశారు. సో మా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ చేశారు. మేము చాలా బాగా చేసాము, చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నా డెబ్యూట్ ఫిల్ము డెమో ఫిల్మ్తో నేను సక్సెస్ అయ్యాను. రెస్పాన్స్ బయట నుంచి ఎలా? చాలా బాగుంది మేడం. అండ్ ఈ మూవీకి సంబంధించి కూడా ప్రమోషన్స్ విషయంలో అంటే చాలామంది చాలా రకాలుగా సహకరించారు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను పొలిటికల్ ఇన్స్పిరేషన్ తీసుకొని కిషన్ రెడ్డి గారి ఆశీస్సులతో పొలిటికల్గా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. సో పొలిటికల్గా వెళ్తూ వెళ్తూ యూత్ లీడర్గా ముందుకెళ్తున్నా. ఆయన చేతుల మీదుగా నా లైఫ్ డెమో ఫిల్మ్కి సంబంధించిన పోస్టర్లు అన్ఎక్స్పెక్టెడ్గా మేము చేసాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. దీనికి మన హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు గౌతమ్రావు అన్న గారు, అదేవిధంగా యువమోర్చాకు సంబంధించిన సెక్రటరీ ప్రవీణ్ అన్న గారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంచి సక్సెస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఒక 2 పోస్టర్స్ విడుదల చేసాం. ఫస్ట్ పోస్టర్ మన కిషన్ రెడ్డి అన్న గారితో లాంచ్ చేసాం. తెలుసు మీకు ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇప్పుడు నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ రీజియన్ అండ్ సెంట్రల్ టూరిజం కల్చర్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చేతుల మీద ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఇది విడుదల చేయడము, ఈ లైఫ్ డెమో ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత నేను డెబ్యూట్ హీరోగా సక్సెస్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అంటే అలానే కాదు, అటు చాలా గవర్నమెంట్ పరీక్షలు కూడా రాసి ఉన్నారు మీరు, ఇటు సినిమా రంగం వైపు మళ్ళీ పొలిటికల్ రంగం వైపు కూడా మీకు చాలా ఆసక్తి ఉంది అంటున్నారు. యాక్చువల్గా అంటారు ఏదో 2 కాళ్ళ మీద ఏదో చెప్తారు కదా, అంటే మీరు కరెక్ట్గా అంటే ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు? అసలు అటు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ లాస్ట్ మినిట్లో మీరు మిస్ అయ్యారు సందర్భాలను విన్నాను నేను.
అంటే యాక్చువల్గా నేను హైదరాబాద్కి ఫస్ట్ స్టార్టింగ్లో నేను 2012-13 పీరియడ్లో వచ్చాను మేడం. స్టార్టింగ్లో ఇక్కడ కేవలం ఉపాధి కోసము, యూత్లో ఒక మనం ఓన్ ఐడెంటిఫికేషన్తో గవర్నమెంట్ సర్వీస్ చేయాలి పబ్లిక్, అంటే ఐ కేమ్ టు రూరల్ బ్యాక్గ్రౌండ్. సో ఒక పల్లెటూరు నుంచి గ్రామీణ నేపథ్యంతో చదువుకున్నాము, బీఎస్సీ బీజెడ్సీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది. దెన్ తర్వాత స్పెషల్ ఇంట్రెస్ట్తో నేను సైన్స్ స్టూడెంట్ అయినా కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఎంఏ రూరల్ డెవలప్మెంట్ విత్ హెచ్ఆర్డి చేశాను అన్నమాట, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఫ్రమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఫ్రమ్ అనంతపురం. సో దాని తర్వాత ఇంకా జీవితంలో ఇంకా ముందుకెళ్ళాలి, మనం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అండ్ చాలామందికి సర్వీస్ చేయాలని ఒక ఉద్దేశంతో అందరూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 సో అని చెప్పేశారనమాట. దెన్ తర్వాత గ్రూప్ 2 ఎస్ఐ గ్రూప్ 1 ఇలా ఎగ్జామ్స్ రాసాం, కంటిన్యూస్గా మెయిన్స్ రాసామన్నమాట. దెన్ తర్వాత మళ్ళీ 2014లో మనం ఆఫ్టర్ బైఫర్కేషన్ జరిగింది. దెన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నాట్ ఓన్లీ కాపు కమ్యూనిటీ అండ్ అదర్ స్టూడెంట్స్కి అందరికి కూడా, అంటే పేద విద్యార్థులకు, తెలివైన విద్యార్థులకు, యువత చాలామందికి సర్వీస్కు చేయాలనే ఉద్దేశం కూడా ఉంటుంది, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, చదువుకునే ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఎన్టీఆర్ విద్యానిధి అని చెప్పేసి. సో అందులో ఎగ్జామ్ రాసాము, అందులో కూడా టాప్ ర్యాంక్ వచ్చేసింది. సో దెన్ శ్రీరామ్ ఐఏఎస్ అని చెప్పేసి ఢిల్లీలో మన ఏపీకి సంబంధించినటువంటి వైజాగ్ సార్ శ్రీరామ్ గారు, ఆయన ఢిల్లీలో శ్రీరామ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేశారనమాట. అప్పుడు టాప్ ర్యాంక్ వస్తే శ్రీరామ్ ఐఏఎస్లో నేను జాయిన్ అయ్యాను. దెన్ అక్కడ ప్రిపేర్ అవుతూ ఇటు గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. సో లక్కీగా ఏంటంటే ఒకసారి ప్రిలిమ్స్ మెయిన్స్ అవే అయ్యి, సో అన్ఫార్చునేట్లీ మెయిన్స్ తర్వాత క్లియర్ అవ్వలేదు. ప్రతిసారి చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని, అంటే అందరూ నాతో పాటు చిన్న చిన్న ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న జాబ్స్ అప్లై చేసేవారు, నేను మాత్రం అది రైటో రాంగో తెలియదు కానీ ఒక గోల్ పెద్దగా ఉన్నప్పుడు దాన్నే సాధించి తీరాలని చెప్పేసి అబ్దుల్ కలాంని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడిని. అంటే కళలు ఎప్పుడు చిన్న కళలు కనకూడదు, ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి అని చెప్పేసి అంటారు కదా. సో అట్లా ట్రై చేశాను, మొత్తానికైతే చిన్న జాబ్స్ ఏవి అటెంప్ట్ చేయలేదు, పెద్ద జాబ్సే ప్రిలిమ్స్ మెయిన్స్ వరకు వచ్చాను, అన్ఫార్చునేట్లీ రాలేదు. దాని తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాము. సో లైఫ్లో మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది కదండి అలాంటి సిచ్యువేషన్లో. సో ఇంకా ఎందుకు డిసప్పాయింట్ అవ్వకూడదు, ప్రైవేట్ జాబ్ చేయొచ్చు కదా సంథింగ్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు సజెస్ట్ చేస్తే ఒక 2-3 నెలలు జాబ్ చేశానండి ప్రైవేట్ జాబ్స్. సో మనకు తెలుసు ప్రైవేట్ జాబ్స్ ఎలా ఉంటాయో తెలుసు, సాటిస్ఫాక్షన్ ఉండదు, ప్లస్ వర్క్ ప్రెజర్, ఇలా మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది కదా లైఫ్ అంటే అన్సర్టినిటీ అని చెప్పేసి బాగా ఆలోచించి. ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు 6-10 ఏపీ దళిత తొలి సీఎం సంజీవయ్య గారు పుట్టినటువంటి ఊరు కర్నూలు డిస్టిక్ పెద్దపాడు గ్రామం అన్నమాట. అక్కడ 6-10 నేను హాస్టల్లో ఉన్నాను మేడం. సో చిన్నప్పుడే అందరి పిల్లలతో కలిసిమెలిసి తిరగడం, హాస్టల్లో లీడరు, స్కూల్లో స్కూల్ పీపుల్ లీడర్ అవ్వడం వల్ల కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ కొంచెం ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ టాపర్ అవ్వడం వల్ల ఎప్పుడు బాగా చదివేవాడిని, అందరితో యూనిటీగా ఉండేవాడిని, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కు సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అట్లా లీడర్షిప్కు సంబంధించి కొన్ని క్వాలిటీస్ అక్కడ వచ్చేటివి. అట్ ది సేమ్ టైం నాకు బాగా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ అనిపించిన సంఘటన ఏంటంటే, నేను 8th class 9th class అనుకుంటా, ఆ టైంలో ఒక్కడు మూవీ మహేష్ బాబు గారిది షూటింగ్ పెద్దపాటలో జరిగింది. అది దగ్గరుండి చూడడము, షూట్ లొకేషన్స్లో మహేష్ బాబు గారు, తెలంగాణ శకుంతల ఆమె చనిపోయారు ఇప్పుడు లేరు, నెక్స్ట్ ప్రకాష్ రాజు గారు, ఇలా అందరిని అక్కడ చూసి వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అరే మనం కూడా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. అప్పుడు కొంచెం ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట, అంటే నువ్వు కూడా చాలా బాగున్నావు కదా, సో మంచి యాక్టివ్, బాగా చదువుకుంటావు, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళు అనే ఒక బీజం పడింది. నేను హైదరాబాదు ఫ్రెష్గా వచ్చే ముందర కర్నూలులో ఉండేవాడిని. అప్పుడు నాకు ఒక చిన్న సినిమాలో నాకు గెస్ట్ రోల్ ఇచ్చారు, జస్ట్ అపీరెన్స్. దెన్ తర్వాత ఇంకా నేను హైదరాబాద్కి వచ్చి ఇట్లా గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అయిన తర్వాత జాబ్ మిస్ అయిందని చెప్పేసి మనం ఇటు వచ్చాము. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం 2012 స్క్రీన్ మీదకి గెస్ట్ క్యారెక్టర్స్ చేశాం. దెన్ తర్వాత 2014-15 సినిమా ఇండస్ట్రీలో ఆఫీస్ ఆడిషన్స్ ఇవన్నీ చూసాము. చూసిన తర్వాత నా ఫస్ట్ మూవీ వచ్చేసి ఆమె ఎవరు అని చెప్పేసి రమేష్ గారు డైరెక్టరు, ఆ సినిమాలో చిన్న రోల్ చేశాము. దెన్ తర్వాత సురేందర్ రెడ్డి గారు ఆడిషన్స్ పెట్టారు, అంటే కిక్ 2 మూవీ కోసం రవితేజ గారిది. సో ఆల్రెడీ 2009-10 రవితేజ గారు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో కిక్ మూవీ చాలా చాలా బాగా వచ్చింది. సో ఆ మూవీ ఇన్స్పిరేషన్తో కిక్ 2 అని చెప్పి స్పాట్ చేశారు. ఆడిషన్స్కి వెళ్ళాము, సక్సెస్ఫుల్గా మేము సెలెక్ట్ అయ్యాం. సో హీరోయిన్ తమ్ముడుకు సంబంధించి ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట, చిన్నపిల్లల క్యారెక్టర్. సో ఆ మూవీ సెకండ్ మూవీ చేసాము. దెన్ తర్వాత చిన్న చిన్న అవకాశాలు వస్తుంటే అట్లా ఆఫీస్ ఆడిషన్స్ ఎవ్రీథింగ్ అలా చేసుకుంటూ వచ్చాము.
చేసుకుంట తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ అనేది అన్సర్టినిటీ ఫీల్డ్ వాస్తవంగా. అంటే మనకు గాడ్ ఫాదర్స్ అన్న ఉండాలి, బ్యాక్అప్ పుషప్ అన్న ఉండాలి. సో అవి లేకపోవడం వల్ల ఫినాన్షియల్గా అంటే మనకు పాకెట్ మనీస్, అంటే టు బి ఫ్రాంక్ ఏంటంటే మూవీస్ ఆఫీస్ ఎడిషన్స్ ఎక్కడైనా కూడా ఒకే చోట ఉండవు. ఇప్పుడు ఫిల్మ్ నగర్, మణికొండ, అదేవిధంగా యూసఫ్ గూడ కృష్ణానగర్, శ్రీనగర్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కొంతమంది స్టార్టింగ్లో డబ్బులు ఇయ్యారు, యాక్ట్ చేసినా కూడా అవకాశాలు ఇచ్చి అంటే అవకాశం ఇవ్వడం ఎక్కువ మీకు అంటారు. అండ్ కొంతమంది అవకాశాలు ఇస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ చీట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అబ్బాయిల విషయంలో కూడా కొంతమంది చీటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఫ్రీగా వర్క్ చేపించుకొని కొంతమంది డబ్బులు ఇస్తామని చెప్పేసి డబ్బులు ఇవ్వకుండా ఉంటారు. అంటే కొన్ని ఒకటి రెండు అలా ఉన్నాయి, కానీ నాకు వర్క్ ఇచ్చారు కదా అని ఒక పాజిటివ్ సాఫ్ట్ కార్నర్తో నేను అవన్నీ మైండ్లో పెట్టుకోలేదు. ఎందుకంటే వర్క్ ఈజ్ వర్షిప్, మనకు ఈరోజు పేమెంట్ అనేది నామకే మాత్రమే. సో వర్క్ అనేది మనకు ఎప్పటికైనా మనకు లైఫ్ ఇస్తుంది కదని చెప్పేసి నమ్మి నేను ముందుకెళ్ళాను. సో అట్లా ఒకటి రెండు సీరియల్స్ జరిగాయి, కొన్ని మూవీస్ జరిగాయి. ఎందుకంటే మూవీస్కి వీళ్ళకి ఎక్కువ కోఆర్డినేటర్స్ ఎక్కువ త్రూ ఉంటుంది, చైన్ లింక్. సో దానివల్ల అలాంటి సమస్యలు జరుగుతుంటాయి మేడం, అంతే, అంతకు మించి ఏం లేదు. బట్ ఇండస్ట్రీలో ఒక 10-20% వల్లనే ఇండస్ట్రీ గురించి నెగటివ్ అనుకుంటారు, కానీ అట్లేం లేదు మేడం. ఈరోజు మనం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేస్తే నేను కూడా వితౌట్ బ్యాక్గ్రౌండ్తో పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతి ఒక్కరిలో కలామ తల్లి ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి, మన దగ్గర టాలెంట్ ఉండి హార్డ్ వర్క్గా ట్రై చేస్తే. అంతెందుకు మొన్న కూడా చెప్పారు, ఆహా ఇండియన్ ఐడల్ జయంత్ గారు ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు, కలామ తల్లి ఆశీస్సులు ఉంటే ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలి, కొత్త వాళ్ళని నేను ఎప్పటికీ అండగా ఉంటానని చెప్పేసి చిరంజీవి గారు కూడా ప్రోత్సహించారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త తరం ఎవరు వచ్చినా కూడా మెగా ఫ్యామిలీ ముందుంటుంది. అవకాశాలు అనేది మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒక్కోసారి మనం కూడా వెళ్ళాలి, లైక్ పెద్ద పెద్ద మూవీస్కి. ఇప్పుడు రీసెంట్గా పుష్ప 2 మూవీ ఆడిషన్స్ ఇచ్చారు. సో అలా ఆడిషన్స్కి వెళ్తే కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంత ఇప్పుడు డిజిటల్ మీడియా ఇంత డెవలప్ అయిన తర్వాత మీలా హీరో అవ్వాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద మీ ఆశ అనేది నెరవేరుతుందని మీరు ఎక్స్పెక్ట్? తప్పకుండా నెరవేరుతుంది మేడం. ఎందుకంటే సోషల్ మీడియా డిజిటల్ ఇప్పుడు జస్ట్ ఇది బిగినింగ్, డిజిటల్ మీడియా అంటే నవే డేస్. అంటే కంటిన్యూస్గా ఇంకొక 10 ఇయర్స్ ఉంటే మొత్తం డిజిటల్ టెక్నాలజీ వచ్చేస్తుంది మన ఇండియాలో. సో ఆల్మోస్ట్ వెబ్ సిరీసెస్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ క్లిక్ అవ్వడానికి రెండే రీజన్స్. ఒకటి వన్ ఆఫ్ ది రీజన్ మనకు 2019లో కరోనా ఇష్యూ ఒకటి అయితే, రెండవ రీజన్ పిల్లల్ని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అంటే కొన్నిసార్లు చెడు జరిగినా మంచిదే అంటారు కదా. కరోనా వల్ల ప్రతి ఒక్కరికి హ్యూమానిటీ తెలిసింది, అప్కమింగ్ యాక్టర్స్కి ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ పెరిగాయి. సో డెఫినెట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత యంగ్ యాక్టర్స్ వస్తున్నారు, యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, కొత్త కొత్త స్టోరీస్ వస్తున్నాయి. సో సినిమాలో కథ కంటెంట్ బాగుంటే ప్రతి ఒక్కరు మన ఆదరిస్తారు. తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ప్రతి ఎవ్రీ ఫ్రైడే 2-3 సినిమాలు వస్తుంటాయి. వచ్చినాయంటే 4 సినిమాలు బాగున్నాయంటే 4 సినిమాలు హిట్ అవుతాయి కంపల్సరీ. అలా ఏముండదు మేడం, కాంపిటెన్స్ ఉన్నప్పుడే మనకు స్టఫ్ వస్తుంది బయటికి. సో నేను దాన్ని బిలీవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ లైఫ్ డెమో తర్వాత మీకు అంటే ఏమైనా వచ్చాయి మేడం? 2-3 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. మేము కొంచెం డిఫరెంట్గా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ఓటీటీ స్క్రిప్ట్స్తో ప్లస్ ఓటీటీలో వెబ్ సిరీస్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం. అండ్ రీసెంట్గా ఒక అబ్బాయి నాకు కథ చెప్పాడు, సాయి శ్రీనివాస్ మణికంఠ అని. తను గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని యాడ్స్ చేశాడు. తేజ గారి దగ్గర శిష్యుడిగా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాడు. నేనే రాజు నేనే మంత్రి మూవీకి కూడా తను వర్క్ చేయడం చేశాడు. తను చెప్పిన ఒక స్టోరీ లైన్ నాకు చాలా బాగా నచ్చింది. అది చాలా బాగుంటుంది, పవర్ఫుల్ ప్యాకేజ్ స్టోరీ. కమ్మింగ్ సూన్ మేము మంచి అప్డేట్స్ మేము ముందుకొస్తాం. అది ఓటీటీలో ఒక 100% సెన్సేషన్ సృష్టిస్తుందని మేము అనుకుంటున్నాము. కథలో అన్నప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ మీకు, చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో చూసే ప్రేక్షకుడికి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉంటున్నాయి. ఆఫ్టర్ కరోనా ఇప్పుడు థియేటర్స్కి వెళ్తున్నారు చాలామంది. ఒక 2 ఇయర్స్ అయితే థియేటర్ మొహం చూడలేదు ఎవరు, ఆ అవకాశం లేదు కూడా. అయితే చాలా సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. ఏదో ఒక న్యూ లైన్, ఒక కొత్త లైన్ తీసుకున్నాం అనుకుంటున్నారు, మిగతా కదంతా రొటీన్ ఉంటుంది మనకి. అంటే కథలు ఇండస్ట్రీకి దొరకట్లేదా, రాసేవాళ్ళు రాయట్లేదా, అంటే ఎక్కడో ఇది చూసానే నేను అన్న టైప్లో ఉంటున్నాయి. కానీ మనకు తెలుసున్న కథ అంటే వాస్తవంగా మీరు చెప్పినట్లు ఏ కథ తీసుకున్నా అంటే రియల్ లైఫ్లో జరిగినటువంటి కొన్ని కథలను తీసుకొని మనం రీల్ రూపంలో చేస్తాము. అంటే ప్రేక్షకులు ఇప్పుడు మన ఇండియన్ పాపులేషన్ దాదాపు 135 crores నుంచి 140 crores ఉంది మేడం. అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్తో ప్రొడ్యూసర్స్ సినిమాలు తీస్తారు, ఒక 10% చూసినా చాలు మనకు ప్రాఫిట్స్ లాస్ వస్తాయని. ప్రేక్షకులు ఎలా ఉంటారంటే సొసైటీలో ఒక్కొక్కరు మెంటాలిటీ ఒకరు ఉంటారు. ఒకరు కామెడీని లైక్ చేస్తారు,
కొంతమంది యాక్షన్ లైక్ చేస్తారు, కొంతమంది యూత్కి కనెక్ట్ అవ్వాలంటే లవ్ కంపల్సరీ ఉండాలి. అంటే కాలేజీ స్టూడెంట్స్కి డిగ్రీ కావచ్చు, ఇంటర్, బీటెక్, ఎంబీఏ ఇలాంటి వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే డెఫినెట్గా ఎక్కడో చోట ఫ్రెండ్షిప్, లవ్ ఇలా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీ వాళ్ళు ఏం చూస్తారు, ఒక మంచి గుడ్ లెంత్ ఫ్యామిలీ స్టోరీస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆడియన్స్ని అందరికీ కనెక్ట్ అయ్యేలాగా రూపొందిస్తారనేది నా ఒపీనియన్ అంతే. సో బయట ప్రాజెక్ట్స్ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ, సో ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు పొలిటికల్లో కూడా మనం వన్ ఆఫ్ ది యూత్ లీడర్గా ముందుకెళ్తున్నాం భారతీయ జనతా పార్టీకి సంబంధించి. సో యువమోర్చాలో వర్క్ చేస్తున్నాము, బీజేపీ నుంచి వర్క్ చేస్తున్నాము. ఇవన్నీ ఎలాగో బ్యాలెన్స్ చేస్తారు? సో పక్కన ఎగ్జామ్స్ పక్కన పెట్టేశారు, ఇప్పుడు సినిమా అంటున్నారు, హీరోగా ఇంట్రడక్షన్ ఇచ్చారు ఈ సినిమాతో, మళ్ళీ పాలిటిక్స్ అంటున్నారు. సో కొంచెం కష్టమైనప్పటికీ కూడా రెండు బ్యాలెన్సింగ్ చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇంపార్టెంట్ పొలిటికల్ యాక్టివిటీస్లో కావచ్చు, ఇంకా మనకు తెలిసిన స్టూడెంట్స్కి సంబంధించిన ఎనీథింగ్ ఇష్యూస్లో మనం RUJAC అని చెప్పేసి రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్ JAC సంబంధించి వైస్ ప్రెసిడెంట్ అండ్ వైస్ చైర్మన్గా కూడా నేను వర్క్ చేశాను. అంటే యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికి కూడా కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళకి అడ్మిషన్స్ కావాలన్నా ఎనీ యూనివర్సిటీస్, వాళ్ళకి ఏమైనా ఫీజుకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి పీపుల్స్కి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి ఏదైనా వెల్ఫేర్ మెకానిజం చేస్తున్నాం. పాలిటిక్స్ ఎందుకు టర్న్ అయ్యానంటే నేను IAS IPS అవ్వాలని అనుకున్నాను Group 1 అండ్ సివిల్స్ ద్వారా. సో అటు సాధ్యం కానిది పబ్లిక్లో చేయొచ్చు యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ని చూస్తుంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేది పోలీస్ ఆఫీసర్స్, ఐడియాస్ ఇచ్చేది IAS ఆఫీసర్. సో రెండు ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అంటారు కదా. సో అలా సివిల్స్ మిస్ అయినప్పటికీ కూడా ఇక్కడ పొలిటికల్గా కూడా నేను ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల కోసం ముందుకెళ్ళొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నా మేడం. అంతకుమించి ఏం లేదు. సివిల్స్ కూడా పబ్లిక్ కోసమే సర్వీస్ చేయాలని ముందుకెళ్ళాం, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఇక్కడ ఒక చోట కోల్పోయినది ఇంకో చోట మనం తీసుకోవాలంటారు కదా. సో ఆ విధంగా నేను పొలిటికల్లోకి వెళ్ళాము అంతే. ఒకటి, మనం ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇంత గెలిచి రచ్చగలం అంటారు కదా, మీరు ఆ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇంట్లో ఏ సపోర్ట్ లేకపోతే ఎంతో కొంత మనం ముందుకు వెళ్ళలేము. సో మరి మీ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం, మీరు ఇవన్నీ చేస్తుంటే? తప్పకుండా మేడం, మా ఇంట్లో వాళ్ళకి నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఒక్కటి మాత్రం ఇష్టం లేదు, అది పక్కన పెడితే. చిన్నప్పటి నుంచి మాది రూరల్ ఫ్యామిలీ, మా అమ్మ నాన్న అంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ. వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను మా అన్నని చదివించారు. మా అన్నగారు ప్రస్తుతం మన కర్నూలు డిస్టిక్ సంబంధించి నంద్యాలలో పోలీసు సబ్ జైల్లో వర్క్ చేస్తున్నారు, ఇంతకుముందు కడపలో వర్క్ చేసేవారు. సో అన్నకు మ్యారేజ్ అయింది, ఒక పాప బాబు. సో ఇంకా నేను అనమాట, మా అమ్మ నాన్న మమ్మల్ని చాలా కష్టపడి చదివించారు. వాళ్ళకి నిజంగా ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నాను, బట్ అవ్వలేకపోయా. SI క్యారెక్టరు అది చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అంటే జై గారి డైరెక్షన్లో ETV మల్లెమల్ల ఎంటర్టైన్మెంట్స్లో చేయడము ఆ సినిమాకి, అంటే ప్రతి నేను పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లవాడిని, ప్రతి పల్లెటూరులో నేను వెళ్తుంటే నువ్వు ఖచ్చితంగా హీరో అవుతావు ఏదో రోజు, అంటే చాలా కాంప్లిమెంట్స్ తీసుకున్నాను. నిజంగా ETVకి, నిజంగా జై సార్కి నా కృతజ్ఞతలు. బోల్డ్నెస్ ఎక్కువ చూపిస్తేనే జనాలు ప్రేక్షకులు చూస్తారనుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళి చూసేలా కూడా అనిపించట్లేదు, వెబ్ సిరీస్ కానీ కొన్ని. సో అలా చేస్తేనే ప్రేక్షకులు నాడి అంటే నా ఉద్దేశం అంటే యాజ్ యాక్టర్గా అలాంటిది ఏముండదు మేడం. కొన్ని కొన్నిసార్లు స్క్రిప్ట్ని బయటకు వచ్చి ఎక్కువ ఒకసారి జరిగి ఉండొచ్చు ఏమో, అట్లా ఒక 10-20%. సాధ్యమైనంత వరకు డైరెక్టర్ గారు తన మైండ్లో ఏముంటుందో అదే తీస్తారు. కొన్ని కొన్నిసార్లు యూత్కి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఓవర్గా కొంచెం అట్లా అనిపించి ఉండొచ్చేమో కానీ బోల్డ్నెస్. సో కథలో నా వరకు యాజ్ యాక్టర్గా ఏది ఎంతవరకు ఉంటే మనకు అదే బెటర్. కొత్త ఆర్టిస్టులకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే పెద్ద బడ్జెట్ పెడితేనే బిగ్ స్క్రీన్ మీదకి వెళ్తాయి. సో చిన్న బడ్జెట్లు ఉన్నప్పుడు చిన్న యాక్టర్స్కి ఓటీటీ చాలా బెస్ట్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బిగ్ స్క్రీన్ కంటే ఓటీటీలో నంబర్ ఆఫ్ పీపుల్కి మనం రీచ్ అవుతాం. అంటే ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ బిజీ లైఫ్లో కొంతమంది ఇప్పుడు అంతా నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా ఇలా ఉంటున్నారు కదా, ఫ్రీ ఆఫ్ టైంలో వాళ్ళు చూసుకుంటున్నారు. ఓటీటీలోనే నంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతామనే ఒక కాన్ఫిడెంట్ ఉంది. అందుకే మాకు ఒక మంచి కథ చెప్పారు మిత్రుడు సాయి శ్రీనివాస్. సో తప్పకుండా మేము అది చేస్తున్నాము. మిత్రమా నీకు కూడా చెప్తున్నాను మీడియా ముందర, మన సినిమా ఓటీటీలో సెన్సేషన్ అవుతుంది. సో మనకు మేడం గారు థ్యాంక్స్, వీళ్ళకి నీ తరపున కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మనల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. సో మన నెక్స్ట్ ప్రాజెక్టు కూడా ఓటీటీలో ఒక సెన్సేషన్ సృష్టించబోతుంది. తప్పకుండా మనం కలిసి వర్క్ చేద్దాం, ఇలాంటి ఎన్నో మూవీస్ చేద్దాం. నువ్వు కూడా ఇండస్ట్రీలో వచ్చి మంచి సెటిల్డ్ అయ్యి ఎంతోమందికి ఉపాధి కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇలాంటి మీడియాను మీరు ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మీడియాను మీరు ఎంకరేజ్ చేస్తే మాలాంటి అప్కమింగ్ యాక్టర్స్తో పాటు ఎంతోమంది యాక్టర్స్, డైరెక్టర్స్ చాలామంది ఇండస్ట్రీలోకి వస్తారు. కావున మీ అందరికీ నేను హృదయం మీడియా తరపున ఖచ్చితంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హృదయం మీడియా.